శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2021 ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ మాసంలో ముఖ్యంగా ఆర్థిక విషయాలు కనుక గమనించినట్లయితే చాలా మధ్యస్థంగా కనబడుతున్నాయి వీళ్ళకి. అంటే రూపాయి వస్తోంది, రూపాయి వెళ్ళిపోతోంది, నిలబడ్డానికి గాను సేవింగ్స్ గాను అవకాశాలు అయితే మాత్రం గోచరించడం లేదు. మీరు ఎవరిని అప్పడగండి, వాళ్ళందరూ కూడా మీకు అంతో ఇంతో అప్పివ్వడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. మిమ్మల్ని అందరూ కూడా జాలిగా చూస్తారు. అయ్యో చాలా కష్టాల్లో ఉన్నాడే, పర్వాలేదే, వీళ్ళకి మనం సహాయం చేయాలి. ఈ ప్రకారంగా ఎదుటివారి యొక్క సానుభూతిని కూడా మీరు సంపాదించుకోగలుగుతారు ఈ మాసం అని చెప్పని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. కానీ మీకు కావాల్సింది ఏమిటి, సానుభూతి కాదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అర్థించడం చేజాచడం అనేది అసలు మీకు ఇష్టం లేనటువంటి పని. చాలా ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తులు మీరు అలానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని కాపాడుకోగలుగుతారు. భగవంతుడు మీ ఎందు ఉన్నాడు అనుకునే విధంగా సంఘటనలన్నీ కూడా చక్కగా చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి. ఈ మాసంలో చాలా మార్పులు వస్తున్నాయి. మొదటి 2 వారాల కన్నా 17వ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి కాలం చాలా మారిపోతుంది, ఎక్కువగా మారిపోతుంది. శ్రమ అధికంగా ఉంటుంది, నిద్రలో వ్యత్యాసం వస్తుంది. నిద్ర నుంచి రావాల్సినటువంటి హాయి ఏదైతే ఉంటుందో దాన్ని పొందలేకపోతారు. కనుక ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ బాధ్యతలు పెరగడం వలన మీకు తెలియకుండానే మనసు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలతోటే చాలా వరకు కూడా అలసిపోతారు అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతోంది. వీటిలో ఎక్కడా పెద్దగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే మాత్రం చోటు చేసుకోవట్లేదు. మధ్య మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎదురుపడినప్పటికీ కూడా వారికి ఏ ప్రకారంగా బుద్ధి చెప్పాలో మీకు బాగా తెలిసి ఉంటుంది కనుక అందులో కూడా మీరు ఇబ్బంది పడరని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అమ్మకాలకి సంబంధించినటువంటి అంశాలు బాగున్నాయి. ఎప్పటి నుంచో స్థలం ఉంది అమ్ముదాం అనుకుంటున్నాం, లేదా ఎప్పటి నుంచో ఒక ఆస్తి ఉంది అమ్ముదాం అనుకుంటున్నాం, అది ఇన్నాళ్ళు అమ్ముడుపోవట్లేదు, ఇప్పుడు అమ్ముడుపోతుంది. చాలా చాకచక్యంగా నైపుణ్యంగా వ్యవహరించగలుగుతారు ప్రతి విషయంలో కూడా అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా విశేషమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయి. చివరి 2 వారాల కన్నా కూడా మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. పెళ్ళిళ్ళ నిమిత్తం కానివ్వండి, పిల్లలకి సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళికకి సంబంధించినటువంటి నిమిత్తంగా కానివ్వండి, కొంచెం ఖర్చులు అధికంగానే పెట్టవలసినటువంటి స్థితి గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, గృహోపకరణాలు కొనుగోలు చేసుకోవడానికి, ఇటువంటి వాటి అన్నిటికి కూడా అవకాశాలు చాలా పుష్కలంగా గోచరిస్తున్నాయి మేషరాశి వారికి ఈ మాసం అంతా అని కూడా చెప్పుకోవాలి. శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని కనిపెట్టడానికి, వారి మీద ప్రతిక్రియ చేయడానికి, అంటే ఒక కోర్టులో కేసు వేస్తామా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామా, వాళ్ళని ఎదుర్కొని ఇంకోసారి ఇలా చేసామంటే బాగుండదని చెప్పని మనం హెచ్చరికలు చేస్తామా, ఇటువంటి క్రియలు చేయడానికి ఈ మాసం చాలా అనుకూలంగా సాగుతున్నదని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి, లేదా మనం ఈ ఊరు నుంచి ఇంకో ఊరు మారదామా వద్దా, దీంట్లో మేము డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి ఒక నిర్ణయాత్మకంగా క్రియాశీలకంగా కొన్ని మార్గాలు ఎంచుకోవడానికి గాను కావాల్సినటువంటి వెసులుబాట్లు ఈ మాసంలో లభిస్తాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాళ్ళు పీకడం, తలనొప్పి ఇవి ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ప్రతికూలతలను తగ్గించుకోవడానికి, అనుకూలతలను వృద్ధి చేసుకోవడానికి ఈ రాశివారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయడం, అదే ప్రకారంగా తులసికోట దగ్గర దీపారాధన చేయటం, నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసి తులసికోటలో నీళ్లు పోసి ఆ మట్టి కాస్త బొట్టి పెట్టుకోవడం, ఆ తులసికోటకి రోజు అంత బెల్లం ముక్కో పంచదారో పండో ఫలమో నివేదన చేయడం చేస్తూ రావాలి. స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ కూడా తులసిని ఆరాధన చేయొచ్చు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.